ఎంత ఉన్నమతి పోతుందన్నటువంటి అమెరికాను చూసి నేర్చుకోలేము. అగ్రరాజ్యం మహా మేధస్సు వాళ్ళ మేధస్సుతోనే అనుకుంటే ఆ మేధస్సు ఎట్లా ఉంటుందంటే తుపాకులతో కాల్పులు జరుపుతూ ప్రజల ప్రాణాలు తీసేస్తుంటే సాధారణంగా నాబోటి పామరుడైనా సరే ఒక ఆర్డర్ వేస్తాడు, ఇక పైన ఎవరు బయటికి తుపాకీ తీసుకురాకూడదు, ఇంట్లో కూడా బయటకు అందుబాటులో ఉంచకూడదు, లోపల దాన్ని లాకర్లో పెట్టాలా, బయట కనబడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది అని. ఎందుకు? పిల్లలు తుపాకులు వాడేస్తున్నారు, పిల్లలు కూడా తమ తండ్రిని చంపేసిన సంఘటనల నుంచి బయట చంపేసిన సంఘటనలు ఇవన్నీ చూసాం కాబట్టి పిల్లలకు పొరపాటున కూడా తుపాకీ మీద శిక్షణ ఇవ్వకూడదు, ఇస్తే తల్లిదండ్రులు బాధ్యులు అవుతారని పెడతా నా బోట్లో అయితే. ఎందుకు? ఒక పామరుని కాబట్టి. బట్ మేధావులు కదా అమెరికా. మొన్ననే చనిపోయినటువంటి 10 కుటుంబాలకు సంబంధించి 10 మంది ఏది దాదాపు 30 ఇన్సిడెంట్లు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆయా కుటుంబాల నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్తో వాళ్ళ కాంగ్రెస్ అంటే మనకి ఇక్కడ పార్లమెంట్ ఎట్లాగో వాళ్ళకి సంబంధించినటువంటి హౌస్ కమిటీ మీటింగ్ దాంట్లో వాళ్ళని అడుగుతారనమాట, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, తుపాకీతో ఏం జరుగుతుంది, మీ నాన్నగారు ఎలా చనిపోయారు, మీ తమ్ముడు ఎట్లా చేశాడు, దీని నుంచి చనిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు, మనకు కనుక ఇక్కడ టీవీ ఛానళ్ళల్లో ఎవరన్నా యాక్సిడెంట్ జరిగి చచ్చిపోతాను లేకపోతే కనుక మరొకటో జరిగితే చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి మీరు ఎలా ఫీల్ అవుతున్నారని అడిగితే జనాలు ట్రోల్ చేస్తారు. అక్కడ ట్రోల్ చేయరు అనుకుంటా కాబట్టి అడ్డకోలుగా నడుస్తుంది. మరి అంత మేధస్సు ఏమైపోతుందో అర్థం కావట్లేదు. మనం తెలివి తక్కువమో వాళ్ళు తెలివైనటువంటి వాళ్ళు, లేదా వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, మనమే కొద్దిగా బెటర్ అర్థం కావట్లా.